అలనాడు బృందావన గోపికలు అర్చించిన కాత్యాయిని అమ్మవారి దివ్య స్వరూపానికి ప్రతిరూపంగా మంగళకరమైన విగ్రహాన్ని తీర్చిదిద్ది అనంతర కాలంలో ఘర్ష మహర్షాదులు ప్రతిష్ఠించారు. కాత్యాయిని మందిరం నెలకొని ఉన్న ప్రదేశం అత్యంత విశిష్టమైనది, ప్రాచీనమైనది. సతీదేవి యొక్క దివ్యమైన శరీరం నుండి కేశములు పడిన పావన ప్రదేశం ఇది. కనుక ఇది శక్తిపీఠంగా ప్రసిద్ధిని పొందింది. భారతావనిలో వివిధ శక్తిపీఠాలను దర్శించే భక్తులు బృందావనంలోని కాత్యాయిని శక్తిపీఠాన్ని కూడా దర్శించుకుని ధన్యులవుతారు. మహోన్నతమైన ఈ ఆలయం కలి ప్రభావం వలన విమతస్థుల విధ్వంసకరమైన ఆలయ వినాశనమని రాక్షస క్రీడలు శిథిలమైపోయింది. చైతన్య ప్రభు కాలంలో ఈ శక్తిపీఠాన్ని తిరిగి గుర్తించడం, అమ్మవారు ఉన్న దివ్యస్థలాన్ని అర్చించడం ప్రారంభమైంది. తరువాత ఈ విషయం కూడా విస్మృతమైపోయింది. కొంతకాలం గడిచిన తరువాత లాహిరి మహాశయుని శిష్యుడైన స్వామి కేశవానంద్ గారు గురుపదేశంతో 40 సంవత్సరాల పాటు హిమాలయాలలో పర్యటించారు. అక్కడ ఉన్న సిద్ధపురుషుల సూచనలతో బృందావనానికి వచ్చి వివిధ ప్రదేశాలను అన్వేషించి కాత్యాయిని అమ్మవారు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. తరువాత ఇప్పుడు మనం చూస్తున్న మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరాన్ని నిర్మించి హైందవ ధర్మ పునరుద్ధరణ చేయమని సిద్ధపురుషుల ఉపదేశాన్ని స్వామి కేశవానంద్ నెరవేర్చడం జరిగింది. అష్టధాతువులతో దివ్యమైన కాత్యాయిని అమ్మవారి నవీన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారితో పాటు చంద్రశేఖరుడు, లక్ష్మీనారాయణుడు, సూర్యుడు, గణేశుడు వేంచేసి ఉన్నారు. ఇది ఒక అపూర్వమైన పంచాయతన మందిరం. ప్రతిరోజు వందలాదిగా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి మందిరం ప్రక్కనే స్వామి కేశవానంద్ మందిరాన్ని వీరి శిష్యులు కట్టించడం జరిగింది. మందిర నిర్వాహకులు సంస్కృత వేద పాఠశాలను, నిత్యాన్నదాన పథకాన్ని, హోమియో డిస్పెన్సరీని కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు వసతి గృహాలు కూడా ఉన్నాయిక్కడ. మహిమాన్వితమైన కాత్యాయిని మందిరం భక్తులకు కల్పవృక్షం వలె విరాజిల్లుతుంది ఈ బృందావనంలో. బృందావనంలో ప్రసిద్ధి పొందిన ఆలయాలలో శ్రీరంగనాథస్వామి వారి ఆలయం ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందింది. రంగజీ మందిరంగా భక్తులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మందిరాన్ని శ్రీమాన్ గోవర్ధనం రంగచార్య దేశిక స్వామి వారి ప్రేరణతో సేట్ రాధాకృష్ణదాస్, సేట్ గోవిందదాస్ అనే వ్యాపారులు నిర్మించారు.
వీరు చెన్నైలో నివసించేవారు. రంగాచార్య స్వామివారి ఆదేశానుసారం బృందావనంలో 1845వ సంవత్సరంలో ప్రారంభించి 1851వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు రాధాకృష్ణ గోవిందదాసులు. విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన ప్రాకారాలతో ఉన్నతమైన రాజగోపురాలతో ఇతరములైన వివిధ ప్రవేశ గోపురాలతో పుష్కరిణితో ఆగమ మండపాలతో ఆలయం విరాజిల్లుతోంది. భక్తులు ఆలయ ప్రాంగణం లోపలకు ప్రవేశించే ముఖద్వారం ఉత్తరాదిశైలితో అలరారుతుంది. దీని తరువాత గంభీరమైన పురాణ ఘట్టాలతో కూడుకున్న శిల్పాలతో పుణ్యగోపురంగా మనకు సాక్షాత్కరిస్తుంది రాజగోపురం. భక్తులు ఈ గోపురానికి నమస్కృతులు సమర్పించి మందిరం లోపలకు ప్రవేశిస్తారు. వివిధ మండపాలు పుష్కరిణి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. శ్రీరంగంలోని చంద్ర పుష్కరిణికి ఎటువంటి ప్రాశస్త్యం ఉన్నదో బృందావనంలోని ఈ రంగనాథ మందిరంలోని పుష్కరిణికి అటువంటి పవిత్రత ఉన్నదని భక్తులు భావిస్తారు. భక్తులు శిల్పకళతో శోభిల్లుతున్న వివిధ నిర్మాణాలను చూస్తూ విశేషాలు తెలుసుకుంటూ గర్భగుడిలో వేంచేసి ఉన్న దివ్య అర్చావతార మూర్తులను దర్శించుకుంటారు. గర్భాలయంలో రాజమన్నార్ రూపంలు రంగనాథ స్వామివారు, గోదాదేవి, గరుత్మంతుడు అర్చా స్వరూపంగా ఉన్న దృశ్యం అపురూపం. ఇటువంటి దివ్య భాగ్యం మరలా శ్రీవిల్లిపుత్తూరులో భక్తులకు లభిస్తుంది. అక్కడ ఉన్న విధంగా ఇక్కడ బృందావనంలో ఈ విధంగా మూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. పేరుకు ఇది రంగనాథ మందిరం, అర్చామూర్తులు మాత్రం శ్రీవిల్లిపుత్తూరుకు ప్రతిరూపాలు. ఇది ఇక్కడి విశేషం. శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రాల విశేషాల కలయిక బృందావనంలో ఈ రంగనాథ మందిరంలో కనిపిస్తాయి. భక్తులు గోదా రంగనాథులను దర్శించుకుని గరుడాళ్వారును సేవించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులవుతారు. కలియుగంలో భక్తులందరూ తరించదగిన దివ్య క్షేత్రాలలో బృందావనం ప్రసిద్ధమైంది. 5000 సంవత్సరాల నాటి దివ్య భూమికతో ప్రకాశించి బృందావన క్షేత్రాన్ని దర్శించడం సామాన్యమైన పుణ్యఫలం వలన లభించదు. నిరంతర భక్తి భావనామృతం హృదయంలో ఉప్పొంగటం వలన జన్మజన్మాంతరాలుగా రాధాకృష్ణుల మీద పాదుకుని ఉన్న భక్తిఫలం పండిన వేళ అహం నశించి దాసోహం అనే భావంతో జీవితాన్ని సాగిస్తున్నప్పుడు సత్సాంగత్యం సముదాత్తమై భగవద్బంధంగా పరిమళించినప్పుడు బృందావనాన్ని దర్శించే భాగ్యం లభిస్తుంది. ఎంతో మంది మహనీయులు, మహాత్ములు బృందావన ధామంతో మమేకమై రాధాకృష్ణుల అమేయమైన ప్రేమతత్వాన్ని ప్రపంచానికి అందించారు. బృందావనం మానవుల పాలనను నశింపచేసి పరమ పుణ్యధామం. శ్రీకృష్ణుడు, రాధాదేవి, మహాభక్తులు నడయాడిన పవిత్ర ప్రదేశం.
అలనాటి పౌరాణిక సంఘటనలకు గుర్తుగా భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే స్థలాలు, మందిరాలు, పుష్కరిణిలు, వనాలు, పర్వతాలు నేటికీ నిలిచి ఉన్నాయి. అన్నింటినీ మించి రాధాకృష్ణుల ప్రేమామృతాన్ని కథల రూపంలో భక్తులకు తెలియజేస్తూ ప్రవహిస్తున్న యమునా నది బృందావన ధామానికి ముత్యాల హారంగా, బంగారు ఆభరణంగా, నీలమణుల కిరీటంగా భక్తులచే ఆరాధించబడుతుంది. భక్తుల నిర్మలమైన స్ఫటికతుల్యమైన భక్తికి ప్రతీక ముత్యాలహారం, రాధాదేవి యొక్క దివ్య స్వర్ణ మహిమా వైభవానికి బంగారు ఆభరణం నిదర్శనం. ఇక శ్రీకృష్ణ భగవానుని నీలమేఘశ్యామలత్వానికి తార్కాణం భక్త వాత్సల్యానికి సంకేతం నీలమణుల కిరీటం. బృందావనంలో మరికొన్ని విశిష్టమైన పుణ్య ప్రదేశాలను వీక్షించండి. భాగవతంలో ఇంకో కథ ఒకటి ఉంది. కాలయమునుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ కాలయమునుడు అనే రాక్షసుడు ఎవరు అని అంటే, యాదవులందరికీ పురోహితుడు గర్గమహర్షి.
గర్గుడే కృష్ణుడికి నామకరణము ఉత్సవమంది పండగలు చేయించింది. వసుదేవుడికి ఆయనే పురోహితుడు, నందుడికి ఆయనే పురోహితుడు, అందరి కంసుడికి ఆయనే పురోహితుడు, ఆయన పెద్ద పురోహితుడు. ఆ రోజుల్లో కృష్ణుడు ద్వారకకు వెళ్ళినా ఏమన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా పబ్బాలు కావాలన్నా గర్గుడినే పిలిపించేవాళ్ళు. ఈ గర్గుడు బ్రహ్మచారి. ఒకసారి కృష్ణుడి యొక్క కుమారులు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండే ఈయన వస్తే, ఈయన చాలా పెద్దవాడు, ఓ 200 ఏళ్ళు ఎంతో వయస్సు ఉంటుంది, కానీ కుర్రాళ్ళలాగా ఉన్నాడు. ఆయన వీళ్ళు అవహేళన చేసి నేను ఏం పెళ్లి చేసుకోలేదురా, ఈయనకు పురుషుడు కాదు నవంసకుడు అని అవహేళన చేశారు. కోపం వచ్చింది. ఈ గోపకుమారులను నాశనం చేయగలిగినటువంటి సంతానాన్ని నేను కంటాను, నాకు పిల్లలు పుట్టరు, నేను పనికి మాలిన వాళ్ళని వీళ్ళు ఆక్షేపిస్తారా అని గర్గుడి కోపం వచ్చింది. కానీ ఆ పిల్లలు కృష్ణుడి యొక్క కుమారులు అయినా ఆయన కోపం వచ్చింది, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి రుద్రుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే రుద్రుడు అన్నాడు, కృష్ణుడి యొక్క బిడ్డలు, కృష్ణుడితో వైరం నువ్వు కష్టం, అయినా నువ్వు తపస్సు చేశావు కాబట్టి, అడుగుతున్నావు కాబట్టి ఇస్తాను, మహాపరాక్రమవంతుడు పుడతాడు అన్నాడు. అట్టనే నల్లటి వర్ణం కలిగిన ఒక పిల్లవాడు, వాడెంతట వాడేదో ఆవిర్భవించాడు. ఆ కథ ఉంది. వాణ్ణి యవన మహారాజు పెళ్లి అది దత్తత తీసుకున్నాడు. ఈయన పెంచి పెద్ద చేయటం బ్రహ్మచారి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాడు పెద్ద చేసి తన రాజ్యానికి అధిపతిని చేశాడు. వాడు కాల యవనుడై తర్వాత కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. వాడు మహాపరాక్రమవంతుడు. నారదుడు వెళ్ళి ఆయన్ను ప్రేరేపించాడు, వీడిని ఎట్టుకోవటం ఇంకా ఖతం చేయాలి, ఎండ్ చేయాలి, ఇంకా వీడిని సంహరించాలా అని చెప్పి, కృష్ణుడు పరాక్రమవంతుడు, నువ్వేదో పరాక్రమవంతుడని విర్రవీగుతున్నావు, ఆయన గెలిస్తే కానీ లోకంలో నీకు వీరత్వం కీర్తి అట్టా వస్తుందన్నాడు. వాడు మహాసైన్యంతో కోటి సైన్యంతో బయలుదేరి వచ్చాడని భాగవతం చెప్తుంది. ద్వారకను చుట్టుముట్టాడు. వాడు ద్వారకను చుట్టుముట్టి వస్తే అన్ని కోట తలుపులు వేయించాడు కృష్ణుడు. ఎవరు బయటికి లోపలికి రావడానికి వీల్లేదు. ఆ రోజుల్లో కోటలు అట్లా ఉండేవి. ఎనడు ఎప్పటికీ రాడు బయటికి, ఏమిటా కోట తలుపులు బద్దలు కొడదాం ఇంకా అని అనుకుంటున్నాడు కాలయవనుడు. తలుపులు తెరవబడ్డాయి, కోట తలుపులు తెరవబడ్డాయి. ఒక్కడే కృష్ణుడు మురళి చేత్తో పట్టుకొని, నెమలి పింఛం పెట్టుకొని, కవచం లేదు, ఆయుధాలు లేవు, ఏం లేవు, అలా బయటకు వచ్చాడు. అనుకో కృష్ణుడు కృష్ణుడు అన్నారు. ఇదేమి కృష్ణుడు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు, ఇమైన వచ్చాడు ఈ కృష్ణుడు, వీడా వీడితోనే నేను యుద్ధం చేయవలసింది, వీడిని పట్టుకొని అలా నలిపాతలు బారేస్తాను అనుకున్నాడు కాలయవనుడు. అనుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పరిగెత్తాడు భయపడుతున్నట్టుగా నటిస్తూ. వీడు నన్ను చూసి భయపడుతున్నాడు, వీడు మహావీరుడు, వీడిని జయించడానికే నేను వచ్చింది అనుకున్నాడు. వెంటబడ్డాడు, పరిగెత్తాడు. సైనికులు వాళ్ళు వస్తున్నారు, అదే మీరంతా దేనికిరా, వీడిని పట్టుకోవడానికి, పిచ్చిగా పెట్టంత మనిషి వీడి, మీరెవరు రాక్కర్లేదన్నాడు. ఆయన పరిగెత్తున్నాడు, ఈయన పరిగెత్తున్నాడు. సైన్యం అన్నీ దాటిపోయినాయి అడవిలోకి ప్రవేశించారు. కొండ ఉన్నది, ఆ కొండ ఎక్కుతున్నాడు కృష్ణుడు. దొరికినట్టు ఉంటాడు, దొరకడు. వీడు వెళ్ళాడు పైకి, వెళ్ళి ఒక గుహలోకి దూరాడు. ఇంకా చిక్కుతాడు, ఇంకెక్కడికి పోతాడు, గుహలో ఉన్నాడుగా అన్నాడు. లోపలికి వెళ్ళాడు. గుహంతా చీకటి. ఓ పెద్ద బండ మీద ఎవరో పడుకొని ఉన్నట్టుగా ఉంది ఆ చీకట్లో. వీడే దొంగ నిద్ర నటిస్తున్నాడు అనుకున్నాడు. పోయి ఒక్క దెబ్బ వేశాడు ఈ కాలయవనుడు. దెబ్బ వేయగానే వాళ్ళు లేచాడు, చూశాడు. ఎవడరా నా నిద్రాభంగం కలిగించాడు అని ఎర్రటి కళ్ళతో కోపంతో చూశాడు ఈ కాలయవనుడు. కాస్త భస్మం అయిపోయినాడు. ఏమిటి దాదా వీడెవడు, నా కంటి చూపుకు భస్మం అయిపోయినాడు, ఏమిటిది అని లేచి చూశాడు. చూసి వస్తే ఆ చీకట్లో ఒక్కసారి ఉన్నట్టుండి తేజో మండలం మధ్య నారాయణుడు దర్శనమిచ్చాడు. కృష్ణుడు విష్ణుమూర్తిగా అతడికి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఆ స్వామి, ఇదేమిటిది, ఇది నాకు అర్థం కావటం లేదు అంటే, ముచికుందుడా, నువ్వు పూర్వ యుగములలో ఉన్న రాజువు, దేవతలకు యుద్ధంలో సహాయం చేస్తే వాళ్ళు మెచ్చుకొని సంతోషించి నీకేం కావాలని అడిగితే అలిసిపోయినా నిద్ర కావాలని అడిగావు. నువ్వు ఈ గుహలో నిద్రపోతున్నావు, నిన్నెవరు ఇన్నేళ్లుగా కదిలించింది లేదు, వీడెవడో దుర్మార్గుడు, నీ వల్ల చావలసిన యోగం ఉన్నది, వచ్చాడు నీ కంటి చూపుకు మరణించాడు అంటే, స్వామి నన్ను అనుగ్రహించు, నేను మళ్ళీ మళ్ళీ మా పట్టణానికి వెళ్ళి నా భార్యాబిడ్డలను చూసి చాలా కాలం అయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాను, నేను నా రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటాను అన్నాడు. వేల లక్షల సంవత్సరాలు గడిచినవి, నీ రాజ్యం ఎక్కడున్నది, నీ భార్య ఎక్కడున్నది, నీ బిడ్డలు ఎక్కడున్నారు, యుగం మారిపోయింది, నువ్వు పూర్వయుగాల నాటివాడివి, ఇది ద్వాపర యుగం, నువ్వు త్రేతాయుగంలో ఉండేవాడివి, లక్షల సంవత్సరాలు గడిచినవి,
మీ వాళ్ళెవరు లేరు ఇక్కడ ఇప్పుడు అందరూ ఇప్పుడు కొన్ని తరాలు మారిపోయినాయి కొన్ని వందల వేల తరాలు అన్నాడు అదేంటి స్వామి అంటే అన్నాళ్ళు నిద్రపోయినావు నువ్వు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నీవు బదరికామనానికి వెళ్ళు నీ శరీర పతనం జరిగినాక అక్కడ తపస్సు చేసుకో తర్వాత నా లోకానికి వద్దువు గాని అని వరం ఇచ్చాడు వాడు బయటికి వచ్చాడు వాడు బయటికి వచ్చి చూస్తే ఇందాక మనం ఈ రెండు నిమిషాలలో ముప్పై కిలోమీటర్లు నడిచారని చెప్పుకుంటున్న ఆ మనుషులు ఉన్నారే వాడి కంటికి చీమల్లాగా కనిపించారు కృష్ణ ఇదేమిటిది ఈ మనుషులు ఎవరు చీమలా మనుషులా అన్నాడు ద్వాపర యుగంలో ఉన్న ఆ మనుషులను చూసి నలభై అడుగుల ఎత్తున్నటువంటి ఈ ముచికుందుడు వీళ్ళెవరు స్వామి వీళ్ళంతా చిన్నపిల్లల్లాగా ఉన్నారు చిన్న చిన్న మనుషులు ఇదేమిటిది ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే యుగ పరిణామాలను బట్టి మనుష్యుల యొక్క పరిమాణాలు మారుతూ ఉంటాయి సరే బ్రహ్మాండ ఘాట్ అట్లాంటిది రమణరేతి కృష్ణుడు వాళ్ళంతా ఆడుకున్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు అక్కడైతే మంచి బ్రహ్మాండమైన ఆశ్రమం వచ్చింది చాలా కుటీరాలు కట్టారు ఎవరైనా తపస్సు చేసుకుంటామంటే వాళ్ళు కుటీరాలు ఇస్తారు మధ్యాహ్న భోజనం పెడతారు రెండు పూటలా కూడా అక్కడ చాలా ప్రశాంతమైనటువంటి తపో వాతావరణం మనకి వాళ్ళ రమణ రీతిలో కనిపిస్తూ ఉన్నది బృందావన ధామంలో ఇవాళ చాలా ఇట్లా అన్నదానం చేసేటువంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి బ్రహ్మాండగా రమణ రీతి ఇలాంటివి ఎన్నో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మనకు ఇంకా కాగా రాధాదేవి పెద్దదవుతున్నది కృష్ణుడు పెద్దవాడవుతున్నాడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు ఒకరోజు కృష్ణుడు రాధాదేవిని చూద్దాము అని చెప్పి మారు వేషంలో ఒక ఆడపిల్ల అమ్మాయి వేషం వేసుకొని వచ్చాడు బృందావనం నుంచి ఎవరో అమ్మాయి నేను చూడటానికి వచ్చిందమ్మా అంటే సరే రమ్మను అమ్మాయి దానికి ఏముందిలే అన్నాడు కృష్ణుడు అమ్మాయి వేషంలో వచ్చాడు సరే ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు నేను బృందావనం నుంచి వచ్చాను అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా కృష్ణుడు ఎట్లా ఉన్నాడు బాగున్నాడా ఆ కృష్ణుడి బాగేమిటమ్మా వాడు ఒట్టి అల్లరి పిల్లవాడు ఇదివరకేమో అందరి ఇళ్లల్లోనూ తిరిగి పాలు పెరుగు కొండలన్నీ పగలు కొట్టేవాడు అల్లరి చేసేవాడు పిల్లలతో కలిసి రౌడీ మూకనేసుకొని ఇప్పుడు పెద్దవాడైనాడు ఇప్పుడు పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు మొన్న నేను మధురలో ఇక్కడ పెరుగు అమ్ముకుందాము అని ఆ పెరుగు తట్టలో పెట్టుకొని కొండలవి పెట్టుకొని వచ్చాడు దోవలో చోట కూర్చున్నాడు కూర్చొని నేను పన్నులు వసూలు చేసేటువంటి అధికారిని నాకు పన్ను కట్టకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాడు పన్నేమిటయ్యా ఇక్కడ ఎప్పుడూ లేదే అన్నాను లేదు నన్ను రాజుగారు నియమించారన్నాడు నేను ఇవ్వను పో అన్నాను ఓ రాయేసి నా కొండలన్నీ పగలగొట్టాడు అట్లాంటి వాడమ్మా వాణ్ణి గురించి ఎందుకమ్మా నీకు ఇవన్నీ అన్నది అంటే నువ్వు చిచ్చి అట్లాంటివి నువ్వు చెప్పవాకు కృష్ణుడు అట్లాంటి వాడు కాదు అట్లాంటి వాడు కాదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేది నేను వెళ్ళనమ్మా కృష్ణుడు ఏమిటో నీకు చెప్పడానికే వచ్చాను నేను అన్నది అలా పట్టుకున్నది పట్టుకోగానే కృష్ణుడుగా మారిపోయినాడు అలా కృష్ణుణ్ణి మొదటిసారి కలుసుకున్నటువంటి ఘట్టం అటనే కృష్ణుడు ఒకరోజు ముందు కబురు చేసి దోవల ఆ భవనం ముందుగా నడుస్తూ ఉంటే ఆ భవనం ముందుకు వెళ్ళి ఆ వంగి చూసిందిట ఇట్లాంటివి కొన్ని చమత్కారంగా బృందావన కథలలో మనకు కనిపిస్తుంటాయి.